వెండి తెరపై తిరుగులేని కథానాయకుడు, రాజకీయ తెరపై ఎదురులేని మహానాయకుడు, పేదోడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దేవుడు, తెలుగు నేలపై రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించి బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపిన ధీరుడు, జనాకర్షక పథకాలకు ఆదిగురువు, సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్, తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన యుగ పురుషుడు. అల్లుడి కారణంగా ఆయన జీవితం విషాదాంతమైంది. దీనిపైనే వాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెలుగు నేలపై కాంగ్రెస్ పార్టీ అప్రతిహిత పాలనకు తెరదించి చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు. 3.5 దశాబ్దాల కాంగ్రెస్ ఆధిపత్యానికి చరమ గీతం పాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తుది శ్వాస వరకు దానికే కట్టుబడి ఉన్నారు. నమ్మిన వారే తనని వెన్నుపోటు పొడిస్తే ఆ మనస్తాపంలోనే కన్ను మూశారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీగా వెలిగింది, సంక్షేమంతో మెరిసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనే కొనసాగుతూ వచ్చింది. 3.5 దశాబ్దాలు దాటినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమే లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామంత రాజ్యాలన్నట్టు గాంధీ కుటుంబం వ్యవహరిస్తోన్న రోజులు. ఆ సమయంలోనే మన తెలుగు నేలకి చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీ దారుణంగా అవమానించారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే అంతటి అవమానం జరిగితే ఇక మామూలు మనుషుల మాటేంటి? అసలు తెలుగు వారిపై ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన వారి పెత్తనమేంటి? వారి అధికారమేంటి? తెలుగువాడి ఆత్మగౌరవానికి విలువే లేదా? ఈ ప్రశ్నలే ఓ తెలుగువాడి మెదడులో మెదిలాయి. ఆ తెలుగువాడే నందమూరి తారక రామారావు. తెలుగు లోకానికి ఆయన అన్న, షార్ట్ కట్ లో ఎన్టీఆర్, మాస్ జనానికి మాత్రం ఎన్టీఓడు. తెలుగు సినీ పరిశ్రమకు తిరుగులేని రారాజుగా వెలుగొందుతోన్న ఎన్టీఆర్ ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ లో ఉన్నారు. తనకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నారు. షూటింగ్ జరుగుతోన్న అన్నగారి మదిలో ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. షూటింగ్ ముగిశాక కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ ఆలోచిస్తూనే ఉన్నారు. ఢిల్లీ పెత్తనానికి గండి కొట్టాల్సిందే అనుకున్నారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మీడియాను పిలిచి మేం రాజకీయాల్లోకి వస్తున్నాం అని ప్రకటించారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నామన్నారు. 15 రోజులు సినిమాలు, 15 రోజులు రాజకీయాలు చేస్తామన్నారు. ఈ ప్రకటన పత్రికల్లో కనబడగానే తెలుగు నేల అంతా ప్రకంపనలే. సగటు ఆంధ్రుడు మనసులోనే ఈలవేసి గోలచేశాడు. అన్న రాకకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికాడు. అన్నగారి పార్టీ పేరు తెలుగుదేశం. అందరికీ శుభాలను కలిగించే పసుపు రంగు జెండా, నిరుపేదలకు ఆసరాగా ఉంటామన్న భరోసానిచ్చే చిహ్నం. సినిమాల్లో నటిస్తూ ముఖానికి రంగులు పులుముకునే వాడికి రాజకీయాలేంటి అని కాంగ్రెస్ నేతలు వెటకారాలాడారు. ఇదో అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుందని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు. అప్పటికి ఎన్నికలకు ఏడాది కూడా గడువులేదు. కొత్తగా పుట్టిన పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి చాలా కాలం పడుతుంది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. కానీ ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసం వేరు. జనంలోకి వెళ్లడానికి, ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగి సత్తా చాటడానికి ఏడాది కూడా అక్కర్లేదనుకున్నాడు. చైతన్య రథాన్ని రూపొందించుకున్నారు. పెద్ద కొడుకు హరికృష్ణనే రథసారథి చేసుకున్నారు. అంతే, ఇక విసుగు విరామం లేదు. రాష్ట్రమంతటా సుడిగాలిలా తిరిగారు. వెళ్లిన ప్రతి చోట జనం బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే తెలుగు నాట ప్రతి ఇంట ఎన్టీఆర్ దేవుడే. రాముడు, కృష్ణుడు, శివుడు ఏడుకొండలవాడు. దేవుడు ఎవరైనా సరే, తెలుగు ప్రజలకు తెలుసున్న ముఖం మాత్రం ఎన్టీఆరే. అన్ని దేవుళ్ల పాత్రల్లోనూ జీవించిన ఎన్టీఆర్ ని జనం గుండెల్లో దాచుకున్నారు. కాబట్టే ఆయన రాకను మనసారా స్వాగతించారు. ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ ధీమాగానే ఉంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకత్వానికి ఓ ప్రతిపాదన చేశారు. తనకు అవకాశమిస్తే ఎన్టీఆర్ పై పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తానని సవాల్ విసిరారు. అయితే చంద్రబాబు బలం, ఎన్టీఆర్ విశ్వరూపం రెండూ తెలిసిన కాంగ్రెస్ దుస్సాహసానికి దిగలేదు. ఎన్నికలయ్యాయి, ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం సూపర్ హిట్. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టింది.
పార్టీ పెట్టిన 9 నెలలకే తెలుగు దేశాన్ని అధికారంలోకి తెచ్చారు నందమూరి తారక రామారావు. నిరుపేదల ఇళ్లల్లో ఆకలి మాయమైంది. 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించిన అన్న పేరు ప్రతి పేదవాడి కంచం మీద ముద్రపడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ని ఓడిస్తానని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో పైకి రావాలంటే సిగ్గుపడకూడదని అనుకున్నారు. అంతే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి ఎన్టీఆర్ పంచన చేరారు. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన చంద్రబాబు నాయుడిని చూసి ఎన్టీఆర్ జాలిపడ్డారు. అల్లుడే కదా, తప్పు తెలుసుకున్నాడని ఆదరించారు, పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్టీఆర్ పాలనలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్న రోజులు. ఈ వైభవాన్ని చూసి కాంగ్రెస్ కి కన్ను కుట్టింది. ఎన్టీఆర్ దేశంలో లేని అదను చూసి ప్రభుత్వంలో ముసలానికి కాంగ్రెస్ కుట్ర రచన చేసింది. అందులో నాదెండ్ల భాస్కర్ రావు పావు అయ్యారు. ఎన్టీఆర్ పరోక్షంలో నాదెండ్ల ముఖ్యమంత్రి అయ్యారు. అన్నకు జరిగిన అన్యాయానికి తెలుగు నేల కదిలిపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నెల రోజులకే ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఎన్టీఆర్ గెలిచారు, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోయారు. ఆ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని పార్టీలోని సీనియర్లే ఎన్టీఆర్ తో తరచుగా ఫిర్యాదు చేశారు. ఎవరికి ఏ పని కావలసి వచ్చినా బాబును కలవండి అని ఎన్టీఆర్ అనే స్థాయికి చంద్రబాబు ఎదిగారు. అయితే చంద్రబాబు ఈ క్రమంలో అవినీతికి పాల్పడుతున్నారని ఎన్టీఆర్ కు తెలియదంటారు నాటి ఎన్టీఆర్ సీనియర్ సహచరులు. అయితే ఈ వైఖరే ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీసింది. చంద్రబాబు అవకతవకల పుణ్యాన 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 1989 నుంచి 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సమయంలోనే వయసు మీద పడిన ఎన్టీఆర్ తన బాగోగులు చూసుకోవడానికి ఓ మనిషి అండ ఉంటే బాగుంటుందనుకున్నారు. ఆ సమయంలోనే లక్ష్మీపార్వతి పరిచయమయ్యారు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఆ పెళ్లి జరిగితే తెలుగుదేశం పార్టీ మటాష్ అయిపోతుందని, ఎన్నికలు దగ్గర పెట్టుకుని అటువంటి దుస్సాహసాలు చేయవద్దని ఎన్టీఆర్ ను వారించారు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే తన మాట తానే వినని మొండి ఘటం ఎన్టీఆర్. అందుకే ఎవ్వరెంతగా చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తిరుపతిలో ఓ బహిరంగ సభ సాక్షిగా తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే ఆమెను పెళ్లి చేసుకున్నారు. 1994 ఎన్నికలకు నగారా మోగింది. లక్ష్మీపార్వతితో పెళ్లి వ్యవహారంతో ప్రజలు ఎన్టీఆర్ ను తిరస్కరిస్తారని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు కొందరు సీనియర్ సహచరులు అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం పార్వతీ సమేతంగా ఎన్నికల ప్రచారం చేశారు. జనం ఎన్టీఆర్ దంపతులను ఆశీర్వదించారు. టీడీపీని మరోసారి అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మద్య నిషేధం అమలు ఫైల్పై సంతకం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలతో ఎన్టీఆర్ జనం మన్ననలు పొందారు. అయితే లక్ష్మీపార్వతి రాకతో తానిక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం సాధ్యం కాదనుకున్న చంద్రబాబు నాయుడు ఓ కుట్రకు వ్యూహరచన చేశారు. లక్ష్మీపార్వతిని దూరం పెట్టకపోతే పార్టీ నాశనమైపోతుందని ఆరోపించిన చంద్రబాబు నాయుడు పార్టీలో వెన్నుపోటుకు సిద్ధమయ్యారు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా పార్టీ ఎమ్మెల్యేలకు కరెన్సీ కట్టల ప్రలోభాలు పెట్టి వెన్నుపోటుకు సిద్ధమయ్యారు. ఈ పాపంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భాగస్వాములను చేసుకున్నారు. ఎన్టీఆర్ పెద్దల్లుడు, తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని ఆశపెట్టి వెన్నుపోటులో సహకారాన్ని పొందారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణతో సహా ఇతర కుటుంబ సభ్యులను లక్ష్మీపార్వతి బూచిని చూపించి వెన్నుపోటుకు సహకరించేలా చేసుకున్నారు చంద్రబాబు. అందర్నీ కలుపుకుని తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించారు చంద్రబాబు నాయుడు. తాను బతికి ఉండగా, తన పేరుతో గెలిచిన పార్టీ అధికారంలో ఉండగా తనను పార్టీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎవరని నిలదీస్తూ ఎన్టీఆర్ నిప్పులు చెరిగారు. తనకు అన్యాయం చేసిన కొద్దిపాటి ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పడానికి వైస్రాయ్ హోటల్ కి వెళ్లారు ఎన్టీఆర్. అయితే పార్టీ అధ్యక్షుడిగా సొంత మామగా ఎన్టీఆర్ పై ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా చూపకుండా ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు చంద్రబాబు నాయుడు.
పోలీసులు సైతం ముఖ్యమంత్రి హోదాలో వైస్రాయ్ హోటల్ కి వచ్చిన ఎన్టీఆర్ ను హోటల్ లోనికి రానియకుండా అడ్డుపడ్డారు. తనకు జరిగిన అవమానంతో కంటతడి పెట్టిన ఎన్టీఆర్ తాను ఆ క్షణమే చనిపోయానని తీరని ఆవేదనతో అన్నారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పేరుతో రిజిస్టర్ అయిన పార్టీని ఆ పార్టీ గుర్తును కూడా కబ్జా చేశారు. పార్టీ నిధులు ఉన్న బ్యాంక్ ఖాతాను కూడా స్తంభింపజేశారు. ఈ వరుస అవమానాలు ఎన్టీఆర్ ను క్షోభకు గురి చేశాయి అన్న గుండె ఆ బాధను తట్టుకోలేకపోయింది. జామాత దశమగ్రహం పేరిట చంద్రబాబు దుర్మార్గాలపై ఎన్టీఆర్ ఓ క్యాసెట్ రిలీజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యం క్షీణించింది. తనకు న్యాయం జరగకపోవడంతో ఆయన మానసికంగా కృంగిపోయారు. 1995 జనవరి 18 ఎన్టీఆర్ కన్నుమూశారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు. ఎన్నో సినిమాల్లో రాబిన్హుడ్ పాత్రల్లో అదరగొట్టారు. నిజ జీవితంలోనూ రాబిన్హుడ్లా మెరిశారు. పేదోడి సంక్షేమానికి అనుక్షణం శ్రమించిన మానవతావాది ఎన్టీఆర్. కాకపోతే నమ్మిన వారే ఆయన్ను నిలువునా ముంచి ఆయన మరణానికి కారకులయ్యారు. ఎన్టీఆర్ తెర వెనుక మాత్రమే నటించారు, నిజ జీవితంలో ఆయన నటించలేదు. కానీ ఆయన నమ్మి పదవులు ఇచ్చిన బంధువులు మాత్రం నిజ జీవితంలో ఎన్టీఆర్ను మించి నటించి ఆయన పదవిని గుంజుకున్నారు. తాము చేసిన ద్రోహాన్ని కూడా వారు అన్స్టాపబుల్గా సమర్థించుకోవడమే అన్నింటినీ మించిన అతిపెద్ద విద్రోహం అంటున్నారు రాజకీయ పండితులు. ఎన్టీఆర్ను మెడ పట్టుకొని సింహాసనంపై నుంచి గెంటేసిన చంద్రబాబు నాయుడు టీడీపీని అన్ని విధాలుగాను భ్రష్టు పట్టించారని వారంటున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు ఎలాంటి నైతిక విలువలు లేవని అప్పట్లో మీడియాకు చెప్పారు. ఏపాటి విలువలు లేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్ తనకు ఆదర్శమని కబుర్లు చెప్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ అంటున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్నో ఉన్నత విలువలకు వేదికగా నిలిచింది. కింది స్థాయి నుంచి నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడం, యువతరాన్ని ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలకు దారివ్వడం, మేధావులకు చోటివ్వడం, అందరితో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి ఎన్నో జరిగినాయి. గ్రామస్థాయి నుండి దేశస్థాయి జాతీయ స్థాయి వరకు కూడా ఎన్నో అంశాల మీద చాలా స్పష్టమైన వైఖరిని ప్రకటించడం జరిగింది. ఆ రోజున ఇంటర్మీడియట్ ఉండగా ప్రకటించిన విధానాలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజానికి ఆ రోజున్న మేధావులు కానీ, ఆ రోజునున్న విధానాలు కానీ, ఆ రోజున పాటించిన విలువలు కానీ ఈరోజు ఏ కోశాన కూడా కనిపించడం లేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతోనే రాజకీయాలను సమూలంగా మార్చేశారని అంటున్నారు యాదగిరి రెడ్డి. యువతకు బీసీలకు ఎన్టీఆర్ పెద్దపీట వేస్తే ఎన్టీఆర్ నుండి పార్టీని గుంజుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ ఆలోచనలన్నింటినీ అటకెక్కించారని ఆయన తప్పుబడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎమ్మెల్యే సీట్లో కానీ, ఎంపీ సీట్లో కానీ, రాజ్యసభ సభ్యత్వంలో కానీ ఇట్లాంటి విషయాల్లో బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి బీసీలను తన పార్టీ వైపు తిప్పుకోగలిగాడు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం బీసీలకు గౌరవం దక్కింది ఆ పార్టీలో. ఆయన పార్టీని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారో, ఎప్పుడైతే ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన అధికారంలోకి వచ్చారో, ఖచ్చితంగా ఆయన బీసీల పార్టీ అనే ముద్ర నుంచి ఆ కారణంగా వాళ్ళు చాలా కాలం ఆ పార్టీకి వెన్నంటే ఉన్నారు. కానీ తదుపరి తర్వాత కాలంలో వాళ్ళు ఎన్టీ రామారావు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు అనే ఒక నిర్ణయానికి వచ్చి బీసీలంతా దూరం అయిపోయారు వెనుకబడిన పిల్లల వారు. మామూలుగా అయితే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత వాళ్ళు వెన్నుదన్ను అందించారు పార్టీకి. అట్లాంటి బీసీలను చంద్రబాబు నాయుడు గారు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఎత్తేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంటే సంక్షేమ పథకాలు తెచ్చిందే ఎన్టీఆర్ అంటున్నారు. అటువంటప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ పథకాలను ఎందుకు ఎత్తివేశారో చెప్పాలంటున్నారు తిలక్. చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఉపన్యాసాల్లో మాట చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, అసలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అంటారు. నిజమే, కానీ ఎన్టీ రామారావు ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఎందుకు వదిలేసింది? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించలేదు అంటారు, కానీ
తన హయాంలో జరిగిందని చెప్పరు. ఎన్టీ రామారావు ప్రారంభించారు, తెలుగుదేశం పార్టీ చేసిందంటారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన 2 రూపాయల బియ్యాన్ని 5 రూపాయలు ఎందుకు చేశారు? మద్య నిషేధాన్ని ఎందుకు ఎత్తేశారు? ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ జవాబు ఉండదు. ప్రతిదానికి ఒక అబద్ధం ప్రజల్లోకి ప్రచారం చేయడానికి సంక్షేమ కార్యక్రమాల ఆద్యుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని చెబుతారు. ప్రజలను వంచడం, అవాస్తవాలు ప్రచారం చేయటం ఆయనకి వెళ్ళతో పెట్టు విద్య. 1994 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఇక టీడీపీ అడ్రస్ గల్లంతే అని ప్రచారం చేయించారని తిలక్ ఆరోపిస్తున్నారు. అయితే బాబు అండ్ కోని పట్టించుకోకుండా ఎన్టీఆర్ సతీ సమేతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరుగులేని విజయం సాధించారని తిలక్ గుర్తు చేస్తున్నారు. అది జీర్ణించుకోలేక ఎల్లో గ్యాంగ్ చాలా కుట్రలకు తెరలేపిందని యాదగిరి రెడ్డి గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యూహ రచన చేశారు, లక్ష్మీ పార్వతిని పెళ్లాడడం వల్ల, లక్ష్మీ పార్వతి గారిని పెళ్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పోతుందని, లక్ష్మీ పార్వతి గారిని వెంట పెట్టుకుని బహిరంగ సభలకు తిరగడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ గండిపడే అవకాశం, ఇట్లాంటి ఎన్నో వ్యూహ రచనలు చేశారు ఆమెను పార్టీకి దూరం పెట్టడానికి. కానీ ఎన్టీ రామారావు గారు ఏనాడు కూడా ఆయన సత్యమైన లక్ష్మీ పార్వతి గారిని దూరం పెట్టలేదు. ఆమెను తీసుకుని ఆయన బహిరంగ సభలకు వెళ్ళేవాడు. వారిద్దరు జంటను చూడడానికి కూడా జనం వచ్చేవాడు. అది ఎట్లాగైతే జనం బహిరంగ సభలకు ఎరగబడి వచ్చారో 94 ఎన్నికల్లో ఆయన పార్టీకి అఖండ మెజారిటీ సాధించి పెట్టారు. అది జీర్ణించుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు అధిపతి రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు. ఈ ముగ్గురు ఏనాడైతే 94లో ఎన్టీ రామారావు గారు అధికార పీఠం చేపట్టారో అదే రోజు నుంచి వ్యూహరచన ఏం మొదలుపెట్టారంటే లక్ష్మీ పార్వతి గారిని అడ్డు పెట్టుకొని ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతం చేయాలి. వాళ్ళకున్న పేపర్లు, ఇంకొన్ని పేపర్లతో ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి కాకుండా అప్పుడున్న ఇంకొక 2-3 పేపర్లను కూడా అడ్డు పెట్టుకొని ఆ పేపర్లు లక్ష్మీ పార్వతి గారికి వ్యతిరేకంగా కుంకాలు కుంకాలుగా కథనాలు రాయించి, నేను కూడా ఒక పత్రికలో పనిచేస్తున్న టైంలో నాకు తెలుసు ఎన్ని ప్లాంటెడ్ స్టోరీలు రాయించారో ఆమె వ్యతిరేకంగా నాకు తెలుసు. అవన్నీ అడ్డు పెట్టుకొని ఇంకా లక్ష్మీ పార్వతి గారు ఉంటే పార్టీని నడపలేము, లక్ష్మీ పార్వతి గారు ఉంటే తెలుగుదేశం పార్టీ మనగడ కష్టం అని ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకం చివర్లో నెత్తుటి సంతకాలు చేసింది మాత్రం చంద్రబాబే. అలా ఆయన సంతకం చేయడానికి అవసరమైన కళాన్ని అందించింది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. ఈ పాపంలో తన పాత్రను తలుచుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది మాత్రం ఒక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావే. మిగతా వారిలో ఎవ్వరూ కూడా తప్పు చేశాం అని అనలేదు. కనీసం వారి మనసుల్లో అయినా బాధపడ్డారో లేదో తెలీదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన సింహాసనాన్ని కైవసం చేసుకుని చివరకు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి తీవ్రంగా అవమానించిన చంద్రబాబు నాయుడు ఏటా ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడు వేదికగా అదే ఎన్టీఆర్కు దండవేసి దండం పెట్టడం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అంటున్నారు మేధావులు. హత్య చేసిన మనిషే అతని ఫోటోకు దండవేసినట్లే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ వీరాభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.